కొన్ని రాజకీయ శక్తులు ఈ తెలుగు జాతిని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు జాతిని వాడుకొని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి వస్తాం ఓట్లు సీట్లు ఇది తప్ప వేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొన్ననే విడిపోయిన 5 సంవత్సరాలు అంతే తెలంగాణ విడిపోయినప్పుడు అది ఎంత అందరికీ మనస్తాపానికి గురి చేశారంటే ఈ రాష్ట్రం విడిపోతే చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్కు అదే రకంగా రాయలసీమకు అపారమైనటువంటి నష్టం జరుగుతుందని చెప్పి మరి రాయలసీమ కోసం రాయలసీమ మంచి జరగాలన్న దాని కోసం మేమంతా కూడా ఒక ఉద్యమం పాటలో వచ్చాము అందరూ కూడా శ్రీబాగ్ ఒప్పందం అంటే ఏంటి అసలు శ్రీబాగ్ ఒప్పందం ఎక్కడ పుట్టింది దీని చరిత్ర ఏంటి ఎందుకు శ్రీబాగ్ ఒప్పందం మీద పెద్ద మనుషులు సంతకాలు చేశారు అప్పుడు ఏ స్టేట్ లో మనం ఉన్నాం తెలుగు వాళ్ళంతా ఒక మద్రాస్ స్టేట్ లో ఉండి తమిళుల యొక్క ఆటికి తక్కువలేక భాషా ప్రాతిపదికన తెలుగు వాళ్ళమంతా కూడా రాష్ట్రం అయిందామని చెప్పి ఆనాడు పెద్ద ఆయన చేశారు కొట్టి శ్రీరాములు గారు మరి దాదాపుగా 56 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆయన మరణించడం ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆనాడు అతలాకుతలం కావడం ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను ఈ సందర్భంగా అడగని తెలంగాణను తెలంగాణను తెలుగు వాళ్ళంతా ఒకటే అన్నట్టుగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం తెలంగాణను కలిపి అప్పుడు రాజధాని గొడవ జరిగింది కర్నూలు రాజధానిగా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారంగా ఇస్తే ఇదే కర్నూలు మనం ఎక్కడ ఇచ్చేంటే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము అక్కడ రాజధాని 1953 నుంచి 56 వరకు 1953 నుంచి 56 వరకు ఉన్నటువంటి రాజధాని శ్రీబాగ్ ఒప్పందం ప్రకారంగా వచ్చిన రాజధానిని దాన్ని హైదరాబాద్కు తరలించుకు తీసుకుపోవడం అప్పుడు దెబ్బతిన్నాం బళ్ళారి పోగొట్టుకున్నప్పుడు దెబ్బతిన్నాం అదే రకంగా నేను పదే పదే చెప్పాను నేను తెలంగాణ విడిపోతుంది తెలంగాణ విడిపోతే చాలా నష్టపోతాం ముఖ్యంగా రాయలసీమ నష్టపోతుంది అని చెప్పి అనేక సార్లు నేను చెప్పుకుంటూ వచ్చాను ఈరోజు నేను చెప్పినట్టే రాయలసీమ దెబ్బతినడం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చితికిపోవడం హైదరాబాద్ సిటీతో పాటుగా మనం అందరం డెవలప్ చేసుకున్నటువంటి హైదరాబాద్తో పాటుగా తెలంగాణ వెళ్ళిపోవడం మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళను తలచివేసినటువంటి విషయం కానీ కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులకు ఇది ఒక అవకాశంగా దొరికింది ఈ ఒక అవకాశంగా దీన్ని మలుచుకున్నారు వారు 10 సంవత్సరాలు ఉంది కదయ్యా హైదరాబాద్ మనకు చండీగఢ్ 5 సంవత్సరాలకే ఇచ్చినా కూడా వాళ్ళు ఇంతవరకు హర్యానా వాళ్ళు ఖాళీ చేయలేదు మీరు చెయ్యొద్దండి అని మొత్తుకున్నాం మేము ఓటుకు నోటులో అది నోటు ఓటా ఓటుకు నోటో నాకు ఓటుకు నోటు దాంతో ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు
కేసీఆర్ గారి ప్రెజర్ వల్ల వెంటనే అక్కడ వదిలిపెట్టి పోవడం చాలా నష్టాన్ని తెచ్చిపెట్టింది మన తెలుగు జాతికి. నేను ఒకటి అడుగుతున్నా, ఆ రోజు అమరావతి, ఆ రోజు రాజధాని కొత్తగా కట్టుకోవాలి, కట్టాల్సిన అవసరమే లేదు. హైదరాబాద్ అందరికీ చెందినటువంటి 100 సంవత్సరాలైనా కూడా వదిలిపెట్టాల్సిన అవసరమే లేదు. అటువంటిది భయపడి ఒక ప్రపోజల్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. విజయవాడ, గుంటూరు, మధ్యనగర్ దాడు. నేను ఆనాడైనా గుర్తు తెచ్చుకోవాల్సిన మనం చెప్తున్నా, తల్లి తండ్రి అల్లం, అత్త మామ బెల్లముని ఆరోగ్య చెప్తాను. విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని కడతామంటే ఎక్కడ ఓటుగా లేచి అసెంబ్లీలో మాకు సంబంధమే అని చెప్పి ఆయన కూడా తన సమ్మతిని వ్యక్తపరిచినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కూడా విజయవాడ గుంటూరు మధ్యన ఏర్పాటు చేసే రాజధాని కేవలం ప్రజా రాజధాని అని పేరు పెట్టారు. ప్రజా రాజధాని కానే కాదు, నాయుడు అండ్ కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెట్టినటువంటిది. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ఆనాడు విజయవాడ గుంటూరు మధ్యన రాజధాని పెడుతున్నామని సీక్రెట్ గా పెట్టి నాయుడు గారి గద్దలు అమరావతి మీద ఆనాడు వాల్నాయని చెప్తున్నాను. అది ఏ రకంగా కూడా ముందుకు పోలేదు. సరే, ఒక సామాజిక వర్గం బాగా డబ్బు సంపాదించారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో. అమరావతి రాజధాని అన్న పేరు పెట్టి గ్రాఫిక్లు చూపించి, గ్రాఫిక్ సంధి చూపించి పెద్ద అడ్వర్టైజ్మెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారం బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. సరే, అమరావతి ఒక డివిజన్ బిల్లులో ఉన్నటువంటిది, ఒక రాజధాని నిర్మాణం కోసం ఒక స్థలాన్ని చేశారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా శంకుస్థాపనకు ఆయన కూడా రావడం జరిగింది. అంటే దాని అర్థం ఇస్ ఎ క్లోజ్డ్ మ్యాటర్. డివిజన్ బిల్లు ఏదైతే అవకాశాన్ని ఇచ్చారో మీ రాజధాని ఏర్పాటు చేసుకోమని, ఆ అంశం ముగిసిపోయింది. రాయలసీమకు నష్టం జరిగినప్పటికీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గద్దల మాదిరిగా వాలినప్పటికీ అది అంశం ముగిసిపోయిన అంశం, ఎండ్ అయిపోయినటువంటి అంశం అది రాజధాని. ఈరోజు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, చాలా భారీ మెజార్టీతో అయ్యారు ఆయన. ఆయన గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా వాళ్ళు కూడా ఆదరించారు. ఒక వేవ్ ఒకసారి చూద్దాంలే, ఒకసారి చూద్దాంటువంటి మరి 3 రాజధానులు ఈ పిల్ల చేష్టలు, కోతి చేష్టలు తప్ప ఇంకోటి కాదు. ముగిసిపోయిన అంశం అది, అసెంబ్లీలో తీర్మానము చేసినటువంటి అంశం, రాజధాని అంశం, ఇట్ హాస్ ఎండెడ్ దేర్. టెక్నికల్ గా, లీగల్ గా రాజధాని విజయవాడ గుంటూరు మధ్యన చేసినటువంటి నిర్ణయం అది ఫైనల్ నిర్ణయం. ఈరోజు మేము చేయలేకపోయినా
అధికారంలో లేదు కాబట్టి మేము వ్యాపారం చేయలేకపోయినాం రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నారు ఆ కంపెనీ మా కంపెనీ కూడా వ్యాపారం చేయాలి డబ్బు సంపాదించుకోవాలి అరే ఈరోజు విశాఖపట్నాన్ని రాజధానిగా డిక్లేర్ చేయబోతున్నారు క్యాబినెట్ మీటింగ్ నుండి ఒక కమిటీని వేసి రిపోర్ట్ తెప్పించుకున్నారు ఆ కమిటీ ఏంటి ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ ముందరనే రాసి ఇచ్చారు ఆ కమిటీకి ఇదో ఇక్కడ ఉండాలి చూడు ఇదో ఇది మనం అందరికీ బాగున్నట్టు ఉండాలి వల్ల విశాఖపట్నం రాజధాని అనొద్దు దీనికి మనం జ్యుడిషియల్ రాజధాని ఒకటి పెడతాం ఒకటి లెజిస్లేచర్ రాజధాని ఒకటి పెడతాం అని ఒకటి ముందే స్క్రిప్ట్ రాసుకొని ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ముందే మరి రాసి పెట్టినటువంటిది ముందే అందజేసినటువంటి రిపోర్ట్ అది దాన్ని మరి పబ్లిక్గా మొన్న బయట పెట్టారు ఏదో ఇచ్చినట్టుగా ఏదో అంతా తిరిగి పరిశీలించినట్టుగా ఏమి లేదని ఏసీ రూమ్లో కూర్చొని ఈ రియల్ ఎస్టేట్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూర్చొని రాసిచ్చిన డబ్బై కోటి కాదు రెండు విషయాలు నలిగిపోతా ఉన్నాం మనం రాజధాని విశాఖపట్నమే కర్నూలు రాజధాని ఏదో జ్యుడిషియల్ రాజధాని ఆడలేదు ఈ ప్రపంచంలో జ్యుడిషియల్ రాజధాని అనేది ఇంకొకటి లెజిస్లేషన్ రాజధాని ఆడలేదు ఈ ప్రపంచంలో ఉన్న రాజధాని ఒకటే రాజధాని ఒకటే ఈరోజు ఎవరెవరుకుంటారో రాయలసీమలో వాళ్ళు ఏమైనా హర్ట్ అవుతారో లేకపోతే ఎక్కబోతున్నాం కాబట్టి అమరావతికి కొంచెం ఏదన్నా అంటే కొంచెం నీళ్లు కలుద్దాం అన్న ఒక పథకంలో భాగంగా ఈ యొక్క విశాఖపట్నం రాజధాని డిక్లేర్ ఇదే రాజధాని చెప్పలేక చెప్పకుండా ఈరోజు మూడు రాజధానులు ఉంటాయి మూడు రాజధానులు లేవే లేవు అబద్ధం పచ్చి అబద్ధం ఇది రాజధాని విశాఖపట్నమే మీ దృష్టిలో రాజధాని విశాఖపట్నంలో పెట్టబోతున్నారు అయ్యా విజయసాయి రెడ్డి గారు ఆయన రాజ్యసభ మెంబర్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొంతమంది వ్యక్తులు చేసిన ప్రయత్నం విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు దాదాపుగా ఎన్నికల కంటే ముందు మూడు నెలల ముందు నుంచి విశాఖపట్నంలోనే మహా వేశాడు ఆయన ఏ రకంగా అమరావతి మీద ఆనాడు దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మలుచుకొని సంపాదించారో అంతకంటే వంద రెట్లు ఎక్కువగా సంపాదించాలని వైఎస్ఎన్ కంపెనీ ఆనాడు నాయుడు కంపెనీ ఈనాడు వైఎస్ఎన్ కంపెనీ ఈరోజు విశాఖపట్నానికి తగ్గించేదానికి కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పింది కాదు తలకాయ తీసుకొని పోయి విశాఖపట్నంలో పెట్టి మా రాజధాని ఎత్తుకొని పోతే మా కర్నూలు నుంచి హైదరాబాద్కు మాకు ఇవ్వకుండా ఎవరా బాగుపడేది రాజధాని అరే రోగం ఒకటి నువ్వేస్తున్న మందు ఒకటి ఈ రాయలసీమ పట్టిన రోగం వదలది ఈ హైకోర్టు పెట్టే వదిలేదు కాదు ఎవరా బతికేది హైకోర్టు అంటే ఒక సెంటిమెంట్ గౌరవించిన వాళ్ళు అవుతారు తప్ప మా బతుకులు పిల్లవారే ప్రసక్తే లేదు హైకోర్టు ఇక్కడ పెడితే కర్నూలులో ఎవరు బాగుపడతారంటే హైకోర్టులో ప్రాక్టీస్ చేసే వాళ్ళంతా హైదరాబాద్ ఉంటారు సీనియర్ లాయర్లంతా వాళ్ళ కోర్టు అటెండ్
ఎమ్మడే మళ్ళా హైదరాబాద్కు పోయేటటువంటి పరిస్థితులు ఉంటాయో తప్ప మాలాయర్లకు ఉపాధి కానీ, మాకు దిగర జలాలు కానీ, మాకు ఉద్యోగాలు కానీ, మా ఈ ప్రాంతంలో కరువు తీరడం కానీ, మా ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు రావడం కానీ జరిగే ప్రసక్తి లేదు. ఇది కేవలం రాయలసీమ వాసులను మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. విశాఖపట్నం, నేను మీకు క్లియర్ గా చెప్తున్నా, విశాఖపట్నం చాలా ముందుకు పోయింది. అది ఫైనాన్షియల్ క్యాపిటల్, ఇది ఇప్పటికే ఇప్పుడు కాదు ఫైనాన్షియల్ క్యాపిటల్, తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్. అది ఏ రకంగా ఈ దేశానికి న్యూఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్ అయినప్పటికీ కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ బొంబాయి ఎక్కడో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నం. ఎప్పటి నుంచో అక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. అయ్యా, మా త్యాగాల ఫలితం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్, మా రాయలసీమ వాసుల త్యాగాల ఫలితం, అలాగే అనంతపురం వాసులు విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అని ఆనాడు పోలీసు ఫైరింగ్ లో అనంతపురంలో క్లాక్ టవర్ దగ్గర 21 మంది చనిపోయారు పోలీసు ఫైరింగ్ లో. మాకు ఒక్క జవాన్ ఉద్యోగం కూడా రాలేదు, ఒక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం కూడా రాలేదు. కానీ ఇది ఆంధ్రుల హక్కు అని పోరాడారు మా వాళ్ళు. స్టీల్ ప్లాంట్ వచ్చింది, వేలాది మందికి ఉపాధి కలిగింది. షిప్ బిల్డింగ్ యూనిట్ ఉంది అక్కడ, సబ్మరైన్స్ బిల్డింగ్ యూనిట్ ఉంది, నేవీ సెంటర్. అది ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర చెప్పాలి మీ ద్వారానే. ఆంధ్ర యూనివర్సిటీ రాయలసీమకు శాంక్షన్ అయినటువంటిది. అది ఆనాడు యూనివర్సిటీ అంటే చాలా విలువైంది, రాజధాని కంటే ఎక్కువ విలువైంది యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ ఒకటి అనంతపురంలో పెట్టాలని, రాయలసీమ వెనుకబడిందని శాంక్షన్ అయినటువంటి దాన్ని తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టారు దాని మీద. అప్పుడే హాట్ అయింది మా వాళ్ళు, మా పెద్దలు అందుకే సహకరించలేదు. అందుకే శ్రీబాబు ఒప్పందం రావడానికి కారణం ఆ యూనివర్సిటీనే, ఆంధ్ర అది వాగ్దేవిలో ఉంది, అది విశాఖపట్నం ఉంది. నాకు దేనికి నోచుకోలేదు ప్రధాని, దేనికి నోచుకోలేదు రాయలసీమ. ఈరోజు రాయలసీమ విశాఖపట్నంలో ఉన్నటువంటివి ఏంటి నేను చెప్తాను వరుసగా. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నంలో అతి పెద్దది దక్షిణ భారతదేశంలో పెద్ద స్టీల్ ప్లాంట్ ఉంది, విశాఖపట్నంలో షిప్ బిల్డింగ్ యూనిట్ ఉంది, మెరైన్ బిల్డింగ్ యూనిట్ ఉంది, అక్కడ పెట్రోకెమికల్ యూనిట్స్ వచ్చాయి, అక్కడ ఐటీ సెక్టార్ డెవలప్ అయింది, అక్కడ రిలయన్స్ అంబానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు అక్కడ. విశాఖపట్నం చాలా పెద్ద ఎత్తున ముందుకు పోయినటువంటిది. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్సే ప్రభుత్వం యొక్క డిక్లరేషన్తోనే అక్కడి నుంచి ఉత్పత్తులు కానీ లేకపోతే ఐటీ కానీ షిప్ యార్డ్ నుంచి కానీ ఎక్స్పోర్ట్స్ మనము ఒక దమ్మిడి లేవు. దమ్మిడి అంటే లేదు, పైసలు వచ్చినాయి అవి బా, అనాలు వచ్చినాయి బా, రూపాయలు వచ్చాయి, ఒక దమ్మిడి ఎక్స్పోర్ట్ కూడా రాయలసీమ నుంచి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బాగా కడుపు నిండి నోరికే పెడతా ఉన్నారు, బాగా ముందు పోయినటువంటి వాళ్ళని పెడతా ఉన్నారు. కొన్ని లక్షల మాటకు వస్తే బ్రదర్, హైదరాబాద్ నగరం కంటే ఎక్కువగా డెవలప్ అయ్యింది విశాఖపట్నం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దానికి తీసుకుపోతా ఉన్నారు క్యాపిటల్, ఇది న్యాయం కాదు. ఇది మా రాయలసీమకు రాజధాని కావాలి. ఒకవేళ కనుక నేను ఆనాడే చెప్పాను, లెట్ ద స్టేట్ బి ట్రైఫర్కేటెడ్, వద్దు రెండుగా విడిచిపెట్టండి. కొంతమంది నాయకులు ఒక లెటర్ రాశారు కదా, ఒక లెటర్ రాశారు జగన్ గారు,
ఏమంటే కర్నూలుకు రాజధాని కావాలి. యాడికి సచిత్రాలు యాడు తిరుగుతున్నాడు దుర్మార్గులు వీళ్ళే. ఆనాడే గనక నాతో చేతులు కనిపెట్టే రాయలసీమ వచ్చినా రాకపోయినా తెలంగాణ మాత్రం విడిపోయేది కాదు, ఈ రాష్ట్రం విడిపోయేది కాదు. ఈరోజు లెటర్ రాసి మాకు రాజధాని సిగ్గులే మీకు పోగొట్టుకున్నాం. ఈరోజు ఆట వస్తువులు అయిపోయినా మనం రాయలసీమ వస్తున్నాం. బ్రదర్ ఒకటి ఈరోజు జరుగుతా ఉన్నది అమరావతి నుంచి విశాఖపట్నానికి రాజధాని తరలించేటటువంటి నిర్ణయం తీసుకుంటే ఒకవేళ అమరావతి ఇదంతా ఏంటి బ్రదర్ రియల్ ఎస్టేట్. ఇంకోటి రెండు కులాల మధ్యన జరుగుతూ ఉన్నటువంటి ఒక కుల పిచ్చి సంఘర్షణ తప్ప ఇంకోటి. Subscribe us and press the bell icon for more interesting updates.